సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో వెలిమల గ్రామానికి చెందిన కాలువగడ్డ రాజ్కుమార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెల్లాపూర్ గ్రామంలో జిల్లా స్థాయి టోర్నమెంట్ కబడ్డీ వాలీబాల్ కార్యక్రమాన్ని కాలగడ్డ రాజ్కుమార్ ప్రారంభించారు. ఉస్మాన్ నగర్ తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరుష శ్యామరావు, వెలిమల మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి ప్రముఖ నాయకులు హాజరయ్యారు. స్వాగతం మున్సిపల్ పరిధిలోని మరి ఈరోజు ఇంత భారీ ఎత్తున అన్ని గ్రామాలు మా తెల్లాపూర్ కానివ్వండి, ఉస్మానాబాద్ కానివ్వండి, కొల్లూరు కానీ, నాలపల్లి, వెలిమల వాస్తవుడు మరి అక్కడ పుట్టిన గడ్డ మీద వచ్చి మరి తెల్లాపూర్ గ్రామంలో ఇంత భారీ ఎత్తున కాలువగడ్డ రాజ్కుమార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి నిర్వహించడం చాలా గొప్ప విషయం. ఇలాంటి స్ఫూర్తి యావత్ యూత్కు చాలా శుభ సంతోషం. ఇక్కడ ఇప్పుడు ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఎలా పెడతారో అలా ఒక రోజులో ఒక గ్రౌండ్ ఏర్పాటు చేసి ఓ యూత్ కానీ వాళ్ళ ఓ టీం వర్క్ చాలా చేశారు. అందరికీ అలా చాలా మంది రావాల్సింది, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ, మన మినిస్టర్ కానీ అనివారం రాలేకపోయారు. మరి ఇయర్ రేపు ఉంటుంది ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున అందరు కూడా వచ్చిన చాలా సంతోషం. మా మాజీ సర్పంచ్ కానీ, కౌన్సిలర్స్ కానీ అందరూ వచ్చారు. మా ఎంపీడీసీ కానివ్వండి, యూత్ కానీ అందరూ మా యొక్క శుభశతం. ముఖ్యంగా కాల్వాడ రాజకుమార్ మాత్రం మా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమం మళ్ళా మీ ఎవ్రీ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం మీ కాల్వగడ్డ రాజ్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తే మేము కూడా చాలా సంతోషపడతాం. అలాగే మేము కూడా 10 మందికి ఇట్లా మీ యొక్క స్ఫూర్తి తీసుకొని మేము కూడా ఉత్సాహంగా కొన్ని ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని మీ అభిజాయం మేము నడుస్తామని మేము కోరుకుంటున్నాం.